హైదరాబాద్ రామగుండం రాజు రహదారిపై భారీ ఎలివేటర్ కారిడార్ కు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. సికింద్రాబాద్ అల్వాల్లోని టైమ్స్ వద్ద భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. 11 కిలోమీటర్ల మేర 6 లేన్లతో ఈ ఎలివేటెడ్ కారిడార్ను 2,232 కోట్లతో హెచ్ఎండిఏ నిర్మాణం చేపట్టనుంది. అభివృద్ధి చెందాలంటే ఈ ఎలివేటెడ్ కారిడార్లు, ఈ రోడ్లు అభివృద్ధి జరగాలి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క మెట్టు దిగడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇందులో రాజకీయ ప్రయోజనం లేదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పెరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నితిన్ గడ్కరీ గారిని, మొన్న కలిసిన ప్రధానమంత్రి గారిని కూడా 3R రోడ్డులో 354 కిలోమీటర్లకు సంబంధించి 50% మంజూరైంది. మిగతా 50% కూడా మంజూరైతే మొత్తం తెలంగాణకు మణిహారంగా రీజనల్ రింగ్ రోడ్ అవుతుంది అని చెప్పి మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ప్రధానమంత్రి గారికి, నితిన్ గడ్కరీ గారు కూడా విజ్ఞప్తి చేసిండ్రు. ఆ విషయంలో కూడా వారు సానుకూలంగా స్పందించారు. నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నా, ఇవాళ హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది అని అంటే ఆనాడు UPA 1 UPA 2లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఐటీ కంపెనీలను, ఫార్మా కంపెనీలను ఉధృతంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొస్తేనే, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో నిర్మించిన మెట్రో రైలు ఆనాడు నిర్మించడం వల్లనే ఈ నగరానికి అంతర్జాతీయ స్థాయి వచ్చింది. ఆనాడు అంతర్జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఆదాయం ఈ మహానగరం నుంచి 70% వస్తుంది అని అంటే దూరదృష్టితోని ఆనాడు కాంగ్రెస్ పార్టీ, ఆనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో ఏదైనా ఒకటి శాశ్వతమైన అభివృద్ధి చేసిందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు నగరానికి వచ్చిన ఐటీ కంపెనీలు కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, కృష్ణానది జలాలు కావచ్చు, గోదావరి జలాలు కావచ్చు, అదేవిధంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే, చివరికి నక్లెస్ రోడ్ కావచ్చు, అప్పుడప్పుడు సెల్ఫీలు దిగి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్న కేటీఆర్ గారు దిగే శిల్పారామం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది. ఈ నగరంలో ఏదైనా అభివృద్ధి జరిగింది అని అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. వారి 10 సంవత్సరాలలో ఏదైనా అభివృద్ధి జరిగిందా? శాశ్వతంగా ఈ నగరానికి ఏదైనా పెట్టుబడి తీసుకొచ్చిందా అని నేను అడుగుతున్నా. మహా అంటే పబ్బులు వచ్చినాయి నగరానికి, గంజాయి వచ్చింది, డ్రగ్స్ వచ్చింది. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ నగరంలో వాళ్ళు సాధించిన అభివృద్ధి గత 10 సంవత్సరాలలో ఏదైనా అంచనా వేస్తే గంజాయి వచ్చింది, డ్రగ్స్ వచ్చినాయి, పబ్బులు వచ్చినాయి. ఈ 3 పనులు తప్ప వాళ్ళ హయాంలో జరిగింది ఏం లేదు. అందుకే మేము వచ్చిన ఎంబడే రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైన ప్రణాళికలన్నింటినీ సిద్ధం చేసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం మేము కృషి చేస్తున్నాం. ఆ కృషిలో భాగంగానే ఇవాళ 40 సంవత్సరాల ఆకాంక్ష ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారమైన ఈ ఎలివేటెడ్ కారిడార్సు దాదాపుగా 2,500 కోట్ల రూపాయలతోని 18.5 కిలోమీటర్లు 6 లేన్ రోడ్డు ఈరోజు మనం ప్రారంభించుకున్నాము. ఈ అభివృద్ధి ఉత్తర తెలంగాణ శాశ్వతమైన అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అందుకే మా ప్రభుత్వం భేషజాలు లేకుండా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఇతర కార్యక్రమాలను కూడా మనము తీసుకొస్తున్నాము. భవిష్యత్తులో కూడా అభివృద్ధి కార్యక్రమాల కోసము కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతూనే ఉంటాం, రాబట్టుకునే ఉంటాం. ఒకవేళ ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడతాం. ఇందులో ఎలాంటి శశబిషలకు తావు లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఎవరితోనైనా కొట్లాడే శక్తి మాకుంది. ఆ శక్తి మీరిచ్చిండ్రు. ఆ శక్తిని దృష్టిలో పెట్టుకునే నగర అభివృద్ధికి మేము కృషి చేస్తాం, నగరాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం. హైదరాబాదు నగరం అంటే
అంతర్జాతీయ ప్రమాణాలతోనే అభివృద్ధి చేయాలన్న ప్రణాళికతోనే ఫేజ్ 2 మెట్రో పనులను ఈరోజు దాదాపుగా 75 కిలోమీటర్ల ప్రారంభించడానికి 8 తారీఖు రోజు మనం శిలాఫలకం వేసుకుంటున్నాం. ఇదే కాకుండా 55 కిలోమీటర్లు మూసి రివర్ని ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దడానికి మూసి రివర్ ఫ్రంట్ని అభివృద్ధి చేయాలని అధికారులకు మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హెరిటేజ్ ప్రిసింక్ట్ని కూడా కాపాడి మన పూర్వీకుల నుంచి వచ్చిన నిజాం ప్రభుత్వం నుంచి వచ్చిన గోల్కొండ కోట కావచ్చు, చార్మినార్ కావచ్చు, కులి కుతుబ్షాయి నిర్మించిన టూమ్స్ కావచ్చు, ఈ వారసత్వ సంపదను కూడా రక్షణ కల్పించి కాపాడి అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఈ నగరానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించడానికి అన్ని రకాల చర్యలు చేపట్టండి అని చెప్పి మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నగరం అంతర్జాతీయ నగరానికి అభివృద్ధి చెంది అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు తెచ్చి ఎవరైనా విదేశీ పర్యాటకులు భారతదేశం రావాలంటే హైదరాబాదు నగరాన్ని పర్యటించకపోతే అది అసంపూర్తి అనుకునే విధంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తాం, అందరి సహకారం తీసుకుంటాం. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మాకు, ఎన్నికలు ముగిసిన మరుక్షణం అభివృద్ధి మా లక్ష్యము, ఆ అభివృద్ధి కోసం నిర్విరామంగా కృషి చేస్తాం. అది ఎవరనే బేసజాలు లేకుండా ఎవరితోనైనా సంప్రదిస్తాం, ఎవరి సహకారాన్ని అయినా తీసుకుంటాం. రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ ప్రాంతాన్ని కూడా నగరంతో పాటు అభివృద్ధి చేసే విధంగా ఆ ప్రాంతంలో ఉన్న తాగునీటి సమస్య కావచ్చు, అభివృద్ధి నిధులు కావచ్చు, నేను ఈ ప్రాంత ఎంపీగా నాకు ఆ సమస్యలన్నీ తెలుసు, కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన సమస్యల్ని కూడా తప్పకుండా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రాంతానికి ఏ అవసరం వచ్చినా అండగా నిలబడి అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు ముందుకెళ్తున్నాం. మొన్న ఆయన కేటీఆర్ గారు చెప్తున్నారు, మా కృషి ఫలించింది, రేవంత్ రెడ్డి ఇవి సాధించండి, తెచ్చింది నేనైతే నీదేందా మధ్యలో. అంటే వాళ్ళు 10 సంవత్సరాలు మేము చేయలేకపోయినాం, కొత్త ప్రభుత్వం వచ్చింది చేసిందని అభినందిస్తే బాగుంటుంది. మా పోరాటం ఫలించిందంటే ఏం పోరాటం అయినా నీ పోరాటం? ట్విట్టర్లలో దిక్కుమాలిన పోస్టులు పెట్టుడే నీ పోరాటమా? ఇంకా కొన్ని కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయి కేంద్రం నుంచి, ఇంకా కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం మెట్రోకు నిధులు రాలే. మిత్రుడు కేటీఆర్కు నేను సూచన చేస్తున్నా, హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ధర్నా చౌక్లో ఇంద్రపార్క్ దగ్గర మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయండి, మేము సంపూర్ణంగా సహకరిస్తాం. గతంలో కేసీఆర్ గారు చెప్పారు ఒక మాట, కేసీఆర్ జచ్చుడో తెలంగాణ వచ్చుడో అని. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని కేటీఆర్ జచ్చుడో నగరానికి నిధులు వచ్చుడో రెండిట్లలో ఏదో ఒకటి తేలే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా, ఆయన దీక్ష కూర్చుంటే మా కార్యకర్తలే కంచేసి కాపాడుతారు దానికి మా మైనంపల్లి హనుమంతరావు గారిని పూర్తి బాధ్యత. ఎందుకంటే పోలీసులు గిన మళ్ళీ ఆయనను అర్ధరాత్రి పూట దవాఖానకు తరలించకుంట మా హనుమంతన్నకు ఆ బాధ్యత అప్పచెప్తా. వారు చూసుకుంటారు నిధులు సాధించడో లేకపోతే వాళ్ళ స్లోగన్ నిజమవడో ఏదో ఒకటి జరిగే విధంగా ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ ముఖ్యంగా అధికారులు